హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో గులాబ్ జామ్ ని సాఫ్ట్ గా లోపల ఉండలేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ గులాబ్ జామ్ ని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది. చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని ఒక లైక్ తో స్టార్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా గులాబ్ జామ్ 500 గ్రామ్స్ తీసుకోండి. ఇక్కడ నేను ఎంటీఆర్ తీసుకుంటున్నాను. దీని ప్లేస్ లో మీరు వేరే గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఈ గులాబ్ జామ్ ప్యాకెట్ ని ఈ బౌల్లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు సాల్ట్ ని వేసుకోండి. ఇక్కడ మనం సాల్ట్ వేసుకోవడం వల్ల గులాబ్ జామ్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మరిగించి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేస్తూ ఇలా ఈ పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇక్కడ మనం పాలతో పిండిని కలపడం వల్ల గులాబ్ జామ్ అనేది లోపల సాఫ్ట్ గా గుల్లగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా పిండి అంతటిని పాలు పోసుకొని కలుపుకోండి. ఇక్కడ పిండిని మరీ గట్టిగా కలపవద్దు. చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి అంతటిని బాగా సాఫ్ట్ గా కలుపుకోండి. ఇక్కడ నాకు పిండిని కలపడానికి ఒక కప్పు వరకు పాలు పడ్డాయి. ఇలా పిండి అంతటిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని ఈ పిండిని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. దీని తర్వాత ఒక వెడల్పటి బౌల్లో 1 కేజీ వరకు షుగర్ ని వేసుకోండి. ఇప్పుడు 2 లీటర్స్ వరకు వాటర్ ని వేసుకోండి. ఇలా వేసుకొని ఈ వాటర్ ని షుగర్ ని స్టవ్ పైన హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. ఇక్కడ మనకి పాకం అనేది ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా ఈ షుగర్ సిరప్ అనేది బాగా మరిగాక ఇక్కడ మీరు గరిటతో ఈ షుగర్ సిరప్ ని పట్టుకుంటే ఇక్కడ పాకం అనేది కొంచెం చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. ఇలా మరిగిన ఈ పాకంలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇక్కడ మీకు ఇలాచీ పౌడర్ లేకపోతే 5 నుంచి 6 వరకు ఇలాచీ షుగర్ ని కొంచెం దంచేనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని వీటిపైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. 15 నిమిషాల తర్వాత ఇలా పిండి నుంచి ఎయిర్ గ్యాప్స్ అనేవి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పిండి ముద్దని 5 నిమిషాల పాటు బాగా మద్దనా చెయ్యండి. ఇక్కడ మనం పిండిని ఎంత బాగా కలిపితే మనం చేసే గులాబ్ జామ్ అనేది సాఫ్ట్ గా పిండి ముద్ద లేకుండా బాగా వస్తుంది. ఇలా పిండి అంతటిని 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండిలోని కొంచెం పిండిని సపరేట్ చెయ్యండి. మిగిలిన పిండి పైన మూత పెట్టి ఈ పిండిని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చెయ్యండి. ఇలా పిండి అంతటిని ఒకే సైజ్ లో పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. ఇక్కడ మనం చేసే గులాబ్ జామ్ అనేది చిన్న చిన్న బాల్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు పెద్ద బాల్స్ గా చేసుకుంటే అది ఆయిల్ లో ఫ్రై అయి మళ్లీ షుగర్ సిరప్ లో వేసేటప్పుడు దానికి డబుల్ గా రెడీ అవుతుంది. కాబట్టి వీటిని చిన్న చిన్న బాల్స్ గా మాత్రమే ప్రిపేర్ చేయండి. 2 చేతుల మధ్య కొంచెం ఆయిల్ లేదా నెయ్యిని వేసుకుని ఇలా ఈ పిండి ముద్దని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్లా ప్రిపేర్ చేయండి. మీరు ఈ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు 2 చేతుల మధ్య గట్టిగా ప్రెస్ చేస్తూ పగుళ్లు రాకుండా ప్రిపేర్ చేయండి. ఇలా ఆయిల్ కు సరిపడా బాల్స్ ని ప్రిపేర్ చేసుకుని వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ఇలా ఈ బాల్స్ ప్రిపేర్ చేశాక ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ అనేది అస్సలు హీట్ ఉండకూడదు. ఇక్కడ ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ గులాబ్ జామ్ ని ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ గులాబ్ జామున్ ని ఆయిల్ లో వేసుకోండి. ఇది కొంచెం హీట్ అయి ఆయిల్ నుంచి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఒక గరిటతో ఇలా రౌండ్ గా తిప్పండి. ఇలా చేయడం వల్ల గులాబ్ జామ్ అనేది ఈవెన్ గా ఫ్రై అవుతుంది. ఇక్కడ గులాబ్ జామ్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలంటే మీరు గరిటతో గులాబ్ జామ్ ని ఈవెన్ గా తిప్పుతూ ఉండాలి. లేదంటే గులాబ్ జామ్ ఒకవైపు వైట్ కలర్ ఒకవైపు బ్రౌన్ కలర్ గా ఉండిపోతుంది. గులాబ్ జామ్ ని ఆయిల్లో వేసిన వెంటనే ఫ్లిప్ చేయకూడదు.
ఇలా వీటిని 1 మినిట్ తర్వాత మాత్రమే ఫ్లిప్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ గులాబ్ జామ్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన ఈ గులాబ్ జామ్ ని ఒక బౌల్ లో వేసుకోండి. ఇక్కడ గులాబ్ జామ్ ఫ్రై అయ్యే టైంలో మళ్లీ ఆయిల్ కి సరిపడా గులాబ్ జామును ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది లో హీట్ లో ఉండేటప్పుడు మిగిలిన గులాబ్ జామును కూడా ఇలానే ఆయిల్ లో వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇక్కడ మాత్రం ఫ్లేమ్ ని మీరు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేయాలి. మనం గులాబ్ జామ్ చేసేటప్పుడు షుగర్ సిరప్ అయినా లేదా గులాబ్ జామ్ అయినా ఏదో ఒక్కటి మాత్రమే హీట్ లో ఉండాలి. రెండు హీట్ లో ఉంటే గులాబ్ జామ్ అనేది పగిలిపోయి మొత్తం అంతా పాకంలో మిక్స్ అయిపోతుంది. కాబట్టి ఇలా పాకాన్ని ముందే ప్రిపేర్ చేసుకుని ఈ గులాబ్ జామ్ను అన్నింటినీ బాగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇలా ఫ్రై చేసిన ఈ గులాబ్ జామ్ ని ఈ పాకంలో వేసుకోండి. ఇలా వేసుకుని ఒక గరిటతో మొత్తమంతా బాగా కలిసేలా బాగా కలపండి. ఇప్పుడు వీటిని 2 గంటల పాటు పక్కన వదిలేయండి. 2 గంటల తర్వాత మీకు గులాబ్ జామ్ పైన మూత తీసి చూపిస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, గులాబ్ జామ్ అనేది పాకాన్ని ఎంత బాగా అబ్జర్వ్ చేసిందో. అంతే ఫ్రెండ్స్, గులాబ్ జామ్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా చూశారు కదా. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఈ గులాబ్ జామ్ ని తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్ గా, ఉండలు లేకుండా, పగుళ్లు రాకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.